అందరికీ నమస్కారం. తెలుగు టీఆర్టీ ఎగ్జామ్స్ అంటే లాంగ్వేజ్ పండిట్, తర్వాత స్కూల్ అసిస్టెంటు, ఇతర పరీక్షలు రాయబోయేటువంటి అభ్యర్థులకు ఈరోజు చర్చించబోయేటువంటి అంశము వ్యాకరణ పరిభాష సందులు. వ్యాకరణ పరిభాష గురించి మొదట చూద్దాం. అయితే వ్యాకరణ పరిభాష అంటే, పరిభాష అంటే ప్రతి విషయము, అంటే మనకు రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు తెలుగు కానివ్వండి, తర్వాత సైన్స్ కానివ్వండి, తర్వాత మ్యాథ్స్ కానివ్వండి, ఇట్లాగా అనేక రకాల సబ్జెక్ట్స్ మనకున్నాయి. ప్రతి విషయానికి కూడా, అంటే ప్రతి సబ్జెక్టుకు కూడా ఆయా శాస్త్రానికి సంబంధించినటువంటి పదజాలం ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసినప్పుడు వ్యాకరణ శాస్త్రం, వ్యాకరణం కూడా ఒక శాస్త్రం కాబట్టి వ్యాకరణంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి వ్యాకరణాన్ని తయారు చేసినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని పదాలను ఏర్పరిచి ఆయా పదాలను అదే ఇతర సందర్భాలలో, అంటే రకరకాల సందర్భాలలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. వాటినే పారిభాషిక పదాలు, పరిభాష అని అంటాం. ఆ వ్యాకరణ పరిభాషలో ఏమేం అంశాలు వస్తాయి, అంటే ఏ ఏ పదాలు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయో ప్రధానంగా ఆ పదాల గురించి, ముఖ్యంగా సందులకు సంబంధించినటువంటి పదజాల పరిభాష పదాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం చర్చిద్దాం. అయితే మొదట ఏకాదేశం. ఏకాదేశము అంటే ఇక్కడ ఎట్లా అంటే, సంధి జరుగునప్పుడు పూర్వ పరస్వరాలలో ఏదేని ఒక స్వరం, స్వరం అంటే ఇక్కడ అక్షరం, తొలగించబడి మరొక స్వరం తొలగించబడి యథావిధిగా ఇంకో స్వరం ఉంటుందన్నమాట. అంటే సంధి జరిగేటప్పుడు పూర్వ పర రెండు స్వరాలు ఉన్నాయి. పూర్వస్వరము అంటే సంధి అంటే రెండు పదాల కలయిక. మొదటి పదంలో ఉన్నటువంటి చివరి అక్షరము పూర్వస్వరం అవుతుంది, రెండవ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము పరస్వరం అవుతుంది. పూర్వ పరస్వరాలలో ఒక స్వరం తొలగించబడి మరొక స్వరం యథావిధిగా ఉండడం, లేకపోతే రెండు స్వరాలు అంటే పూర్వస్వరము అట్లాగే పరస్వరము రెండు కూడా తొలగించబడి ఇంకో కొత్త స్వరం వచ్చి చేస్తుంది అన్నమాట. ఉదాహరణకి మనం కనుక చూస్తే దేవాలయము ఉందనుకోండి, దేవాలయములో దేవ ప్లస్ ఆలయము అంటున్నాం. దేవాలో దేవ అనేది మొదటి పదం, ఇక్కడ వాలో ఆ అనేటువంటి స్వరం ఉంది. తర్వాత పరపదం ఆలయం, ఈ పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఆ, ఈ పూర్వస్వరము ఆ, పరస్వరము ఆ అనే రెండు అక్షరాలలో కూడా పరస్వరం అంటే ఆ అనేదే ఉంటుందన్నమాట. అంటే పూర్వస్వరం తొలగించబడి పరస్వరము నిలవడం జరుగుతుంది. అట్లాగే పూర్వ పర రెండు స్వరాలు తొలగించబడి కొత్త స్వరం వచ్చి చేరుతుంది, అట్లా కూడా ఏకాదేశమే అంటాం అన్నమాట. ఇక్కడ కవీంద్రుడు ఉంది, కవీంద్రుడులో కవి ప్లస్ ఇంద్రుడు అని, కవి వీలో ఉన్నటువంటి ఈ హ్రస్వ అక్షరము ఈ, తర్వాత ఇంద్రుడులో మొదటి అక్షరము ఈ, ఈ రెండు స్వరాలు కూడా తొలగించబడి కవీంద్రుడులో ఈ అనేటువంటి స్వరము ఉంటుందన్నమాట. అంటే కొత్త స్వరం లాగా ఇది వచ్చి చేరుతుంది. అలాగే వెంకటేశ్వరుడు అనుకోండి, వెంకట ప్లస్ ఈశ్వరుడు, ఇక్కడ వెంకటలో ఉన్నటువంటి ఆ, తర్వాత ఈశ్వరుడులో ఉన్నటువంటి ఈ, ఈ రెండూ తొలగించబడి ఒక కొత్త స్వరం ఏంటి, ఏ వెంకటే అని ఏ అనేటువంటి స్వరం ఇక్కడ స్థిరంగా ఉండిపోతుంది. ఇట్లా అంటే పూర్వపరస్వరాలలో రెండు స్వరాలు తొలగించబడి కొత్తది రావచ్చు, లేదా పూర్వపరస్వరాలలో పూర్వస్వరము పోయి పరస్వరము నిలిచిపోవచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏకాదేశము అంటాం. అంటే ప్రధానంగా సందులు, సూత్రాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు అభ్యర్థులు. అయితే ఈ సంధి సూత్రాలు చదివేటప్పుడు ఏకాదేశము, ఆదేశము, ఆగమము ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట అంశాలు. అలా వచ్చినప్పుడు ఆ పదజాలంకి సంబంధించినటువంటి అవగాహన లేనప్పుడు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇంకోటి సూత్రాలు అడిగేటప్పుడు ఉదాహరణకి ఉత్తునకు అచ్చుపరమైన సంధి ఇలా అవుతుంది అని అడిగారనుకోండి, అప్పుడు నిత్యము అని చెప్పాలి. ఆ నిత్యము అనేది గుర్తు లేదనుకోండి, ఇబ్బంది పడతారు. ఆ నిత్యము అంటే ఏందో మనకు అవగాహన ఉండాలి. అట్లాగే సవర్ణ దీర్ఘ సంధిలో, సవర్ణ దీర్ఘ సంధిలో ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన దీర్ఘం ఏకాదేశమగును అని ఉంటుంది. ఏకాదేశమగును అంటే ఏమిటో అర్థమైనప్పుడు మనకి ఏ కొత్త పదాలు ఇచ్చినా కూడా మనము దానికి సమాధానాన్ని గుర్తించగలుగుతాం. అట్లాగే రెండవ అంశాన్ని పరిభాషలో భాగంగా ఆదేశం. ఈ ఆదేశంలో పూర్వ పరస్వరాలలో ఏదేని ఒకటి తొలగించబడి దాని స్థానంలో మరొక కొత్త స్వరం శత్రువు వలె వచ్చి చేరుతుంది అన్నమాట. అంటే ఉదాహరణకి వాడు డక్కరి పదం అది, అట్లాగే రాస్తాం అన్నమాట, అట్లాగే రాసిరు ప్రాచీన కవులు.
అసలు అయితే ఇది ఎట్లా పదాలు, ఏ పదాల కలయిక చేత ఏర్పడింది అంటే, వాడు ప్లస్ టక్కరి, వాడు ప్లస్ టక్కరి అనే, వాడు ఒక పదం, టక్కరి ఒక పదం, ఈ రెండు పదాలు కలవడం వల్ల ఏర్పడిన పదం ఏంటి అంటే వాడు డక్కరి. అట్లాగే నిజము ఒక పదం, తెలిసి ఒక పదం, రెండు కలిసినప్పుడు ఏర్పడిన సంధి పదం ఏమిటి? నిజము తెలిసి. అంటే ఇక్కడ కొత్తగా శత్రువులాగా వచ్చే వాటి అర్థాన్నే కొంచెం గడబిడ చేసింది ఏది అని అంటే, వాడు టక్కరిలో వాడు డక్కరి, నిజము తెలిసిలో నిజము తెలిసి. అంటే పూర్వస్వరము పరస్వరము, ఫస్ట్ పూర్వస్వరము పరస్వరము గుర్తుండాలి. అలా ఉన్నప్పుడు ఏది తొలగించబడుతుందో తెలిసిపోతుంది అన్నమాట. పూర్వ పరస్వరాలలో ఏదేని ఒకటి తొలగించబడి దాని స్థానంలో మరొక కొత్త స్వరం శత్రువులాగా వచ్చి చేరింది. ఇక్కడ వాడు టక్కరిలో శత్రువులాగా వచ్చింది ఎవరు? డ. నిజము తెలిసిలో శత్రువులాగా వచ్చింది ఎవరు అని అంటే దే, అంటే తే బదులు దే వచ్చింది. ఆ తర్వాత వ్యాకరణ పరిభాషలో భాగంగా ఆగమం గురించి చూద్దాం. ఆగమము అంటే ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆదేశము ఆగమము చాలా వరకు కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటారు. అయితే అసలు కన్ఫ్యూషన్ అవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఎప్పుడు చూడండి, ఆఫీసర్ ఆదేశిస్తాడు, ఆదేశము అంటే ఆఫీసర్ని చాలా వరకు ఏం చేస్తాం, శత్రువుగా చూస్తాం కదా, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆదేశము శత్రువు, ఆదేశము శత్రువు, ఆఫీసర్ శత్రువు, అట్లా. తర్వాత ఆగమము, ఆగమము అంటే పూర్వ పరస్వరము, పూర్వ పరస్వరములు ఉంటూనే వాటికి అదనంగా మరొక స్వరం మిత్రుని వలె వచ్చి చేరుటను ఆగమము అంటాం. ఆగమము అంటే ఫ్రెండ్, మిత్రుడిలాగా వస్తుందన్నమాట. ఆదేశం గుర్తుంటే ఆగమం అంటే మనకి వెంటనే గుర్తుకొస్తుంది. పూర్వస్వరము పరస్వరములు ఉంటాయి, కానీ వాటికి అదనంగా ఇంకో స్వరం వస్తుంది, అంటే ఫ్రెండ్ లాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఉదాహరణకి, పేద ప్లస్ ఆలు, పేద ప్లస్ ఆలు అని అన్నప్పుడు పేద ఒక శబ్దము, ఆలు ఒక శబ్దం. కొత్తగా వచ్చిన పదము ఏర్పడినప్పుడు వచ్చిన అక్షరం ఏంటి? రా, రకారం వచ్చింది, పేదరాలు అవుతుంది. పేద ఆలు అనడం కంటే పేదరాలు అనడం అర్థవంతంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ దోస్తులాగా ఒక మిత్రుడిలాగా పేదరాలులో రకారం రావటం జరిగిందనమాట. అట్లాగే మనుమ ప్లస్ ఆలు, రెండు శబ్దాలు, ఈ రెండు శబ్దాలు కలిసి మనుమరాలు, ఇక్కడ కూడా అలాగే జరిగింది. అంటే ఆగమం అనేది ఈ విధంగా జరుగుతుంది అనే ఆ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. ఆ తర్వాత నిత్యం, సంధి తప్పనిసరిగా జరగడాన్ని నిత్యము అంటాం. అంటే సంధి ఎల్లప్పుడూ జరుగుతుంది అన్నమాట, అక్కడ ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా. చింతాకు అన్నాం, చింత ప్లస్ ఆకు, చింతాకు. ఈ చింత ప్లస్ ఆకు అనేవి అక్కడ ఉన్నటువంటి సంధి పదాలు, ఈ రెండు కలవడం వల్ల చింతాకు అనేది ఏర్పడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంధి జరుగుతుంది అనడానికి ఉదాహరణ. అట్లాగే వంటాముదం, వంట ప్లస్ ఆముదం, వంటాముదం అవుతుంది. ఆ తర్వాత వైకల్పికం, ఐదవ అంశము వ్యాకరణ పరిభాషలో వైకల్పికం. వైకల్పికము అంటే సంధి ఒకసారి జరగడము, మరొకసారి జరగకపోవడం, దీన్ని వైకల్పికము అంటాం. అంటే సంధి ఒకసారి జరగడం, ఒకసారి జరగకపోవడం ఏంటి అని అంటే, ఉదాహరణకి మేనత్త ఉంది, మేనత్తలో మేనా ప్లస్ అత్త, మేనా యత్త. అంటే ఇక్కడ సంధి జరుగుతుంది, ఎట్లా, ఇక్కడ జరగట్లేదు యాక్చువల్గా, జరగనప్పుడు ఎడాగమం అంటాం, సరే ఎడాగమ సంధి దగ్గర మళ్ళీ ఒకసారి వస్తుంది చర్చ, కానీ ఇక్కడ మేనత్త అన్నప్పుడు పదము మేనా ప్లస్ అత్త, అట్లా ఉన్నప్పుడు సంధి జరిగింది. కానీ మేనయత్త అన్నాం అనుకోండి, మేనా ప్లస్ అత్త ఉన్నాక మేనయత్త ఎలా వచ్చింది? సంధి లేదు అక్కడ. అట్లాగా అంటే ఒకసారి సంధి జరగడం, ఇంకొకసారి సంధి జరగకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. విభాష తర్వాత ఈ వైకల్పికము రెండు కూడా పర్యాయ పదాలు కానీ వేరే కావన్నమాట. అంటే కొన్ని చోట్ల విభాష యగును, ఆ తర్వాత వైకల్పికమగును అని వస్తుంటుంది. అప్పుడు ఎటువంటి సందేహం అవసరం లేదు, రెండు కూడా దాదాపుగా పర్యాయ పదాలుగానే వాడతాం, కానీ భిన్నాలు కాదన్నమాట. ఆ తర్వాత బహుళం, సంధి నిత్యంగా వైకల్పికంగా నిషిద్ధంగా అన్య విధంగా జరగడాన్ని బహుళము అంటారు. అంటే బహుళము, బహు అంటేనే అనేక అని, అంటే చాలా అని. సంధి ఎట్లా జరుగుతుంది? నిత్యంగా జరగవచ్చు, ఇందాక అనుకున్నాం నిత్యంగా అంటే ఎల్లప్పుడూ సంధి జరుగుతుంది అని. వైకల్పికంగా అన్నాం, వైకల్పికంగా అంటే ఒకసారి సంధి జరగవచ్చు, ఇంకొకసారి జరగకపోవచ్చు అని. నిషిద్ధం అన్నాం అంటే అసలు అక్కడ సంధే జరగదు, అట్లాంటి పదాల్లో సంధి జరగదు అని. అయినా సరే అవి వాడుకలో అలా సంధి పదాలుగా మిగిలిపోయినాయి. తర్వాత అన్య విధము అన్నాం, అన్య విధంగా అంటే ఇక్కడ ఉదాహరణకి ఒకనొక ఉందనుకోండి, ఒక ప్లస్ ఒక, ఒకనొక, ఇట్లాంటి పదాలు అన్య విధానికి ఉదాహరణగా చెప్తాం.
అట్లా జరగడాన్ని బహుళం అంటే ఇన్ని రకాలుగా కూడా జరిగితే దాన్ని ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి బహుళముగా అనగును. అంటే ఒక సంధి బహుళముగానమును, ఉదాహరణకి అత్వసంధిలో వస్తుంది మనకి బహుళం అనేది, ఆ అత్వసంధిలో అత్తుకు అచ్చుపరమైన సంధి బహుళము అని వస్తుంది. అంటే ఇన్ని రకాలుగా అత్వసంధిలో సంధి జరగవచ్చు, అత్వసంధిగా చెప్తాం అన్నమాట. ఉదాహరణకి చింతాకు, మళ్ళీ మేనత్త, ఇట్లాంటి అంశాలని మనం అంటే ఇక్కడ చింతాకు లో సంధి నిత్యము అనడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అట్లాగే మేనత్త అన్నప్పుడు సంధి జరిగింది, తర్వాత మేనయత్త అన్నప్పుడు జరగట్లేదు, దీన్ని వైకల్పికంగా తీసుకుంటాం. అట్లాగే నిషిద్ధం అనుకోండి, అమ్మ ఇచ్చెను, ఈ రెండు పదాలు మామూలుగా విడిగా మాట్లాడొచ్చు. అయితే ఇక్కడ సంధి లేదు, అమ్మ ఇచ్చెను అని రాస్తూ ఉంటాం, అదే సంధి పదంగా భావించి అమ్మ ప్లేస్ ఇచ్చెను అని చెప్పి రాస్తూ ఉంటారు, అది నిషిద్ధం. అట్లా కూడా జరగొచ్చు. తర్వాత ఒకనొక అంటే ఒక ప్లస్ ఒక అని చెప్పేసి అన్య విధంగా చెప్తాం. అంటే ఇన్ని రకాలుగా సంధి జరిగినప్పుడు దాన్ని బహుళముగా చెప్తాం అన్నమాట. ఆ తర్వాత పరిభాషలో భాగంగా ద్విత్వం. ద్విత్వము అంటే రెండు సమానమైనటువంటి హల్లులు కలిసి ఏర్పడిన అక్షరమునని ద్విత్వము అంటాం. రెండు సమానమైన హల్లులు, రెండు సమానమైన హల్లులు అంటే కాకి కావచ్చు, గాకి కావచ్చు, తర్వాత చాకి చా, ఇలా అంటే హల్లు అక్షరములు ఏవైతే ఉన్నాయో అవే హల్లు, ఏ హల్లుకి ఆ హల్లే వచ్చి చేరుతుంది అనమాట. ఆ హల్లు ఒత్తు అంటే ఉదాహరణకి ఎవరి కూర వాళ్ళే తిన్నారనుకోండి, అది ద్విత్వం. అట్లా అంటే దేని ఒత్తు దానికే వస్తుంది, కుక్క, నక్క, మొగ్గ, బొగ్గ, రచ్చ, అట్ట, ఇట్లా పదాలు. తర్వాత ద్విరుక్తం, ఒక పదం రెండుసార్లు పలకబడాలి. ఒక పదం రెండుసార్లు అంటే అది సౌలభ్యం కోసము, లేకపోతే అలా కొన్ని పదాలు భాషా నిర్మాణంలో ఏర్పడ్డాయి కాబట్టి. అందులో ప్రధానంగా చూడండి, ఉదాహరణకి ఏమేమి, ఔరౌరా, అహహా, ఓహోహో, ఇట్లాంటి పదాలు చెప్తూ ఉంటాం. అంటే ఒక పదం రెండుసార్లు పలకబడడాన్ని ద్విరుక్తం అంటాం. ఉదాహరణకి ఏమేమి అన్నప్పుడు ఏమియే, కానీ రెండుసార్లు పలుకుతున్నాం దాన్ని, ఏమి ప్లస్ ఏమి, ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, అంటే ఇట్లా ఒకే పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు దాన్ని ద్విరుక్తం అంటాం. ద్విత్వము వేరు, ద్విరుక్తము వేరు. తర్వాత ఆమ్రేడితం, ఇక్కడ ఈ మూడు అంశాలు అందుకే గమనించాలి. ఆమ్రేడితం అన్నప్పుడు ఒక పదము రెండుసార్లు పలకబడినప్పుడు రెండవసారి పలికినటువంటి పదాన్ని మాత్రమే ఆమ్రేడితం అంటాం. అంటే ఒకటే పదము రెండుసార్లు పలకబడ్డది, అట్లా పలకబడినప్పుడు మొదటిది కాదు రెండోసారి పలకబడ్డ పదమునకు మాత్రమే ఆమ్రేడితం అని పేరు. ఇలాగే ఇప్పుడు అన్నట్లే ఏమేమి, ఔరౌరా, ఆహాహా, ఇట్లాంటి పదాలు ఉన్నాయి కదా, దీంట్లో ఏమేమి అన్నప్పుడు రెండో ఏమి, అట్లాగే ఔరౌరా అన్నప్పుడు ఔరా ప్లస్ ఔరా అంటే రెండో ఔరా, ఈ రెండో ఔరని ఆమ్రేడితం అంటాం. ఇక్కడ ఫస్ట్ ద్విత్వము అంటే ఏ హల్లు అక్షరంకి ఆ హల్లు ఒత్తే వస్తుంది, అదొకటి. ద్విరుక్తము అన్నప్పుడు ఒకే పదం రెండుసార్లు పలుకుతున్నాం. ఆమ్రేడితము అన్నప్పుడు ఒకే పదం రెండుసార్లు పలికినప్పుడు రెండోసారి పలకబడ్డటువంటి పదాన్ని ఆమ్రేడితం అంటాం. ఇక్కడ ఉదాహరణలు ఒకసారి మీరు చూస్తే ఎట్లు ప్లస్ ఎట్లు, ఎట్లెట్లు, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా, ఏమిటేమిటి అంటాం, ఏమిటి ప్లస్ ఏమిటి, ఇవన్నీ వీటిల్లో రెండో పదం ఎట్లు, రెండో ఎట్లు, తర్వాత ఆహా, ఇవన్నీ కూడా ఆమ్రేడితంగా చెప్పాలన్నమాట. తర్వాత సంశ్లేషయగును అని వస్తుంటాయి మనకి సంధి సూత్రాల్లో ముఖ్యంగా. సంశ్లేష అంటే పూర్వపదంలోని చివరి అక్షరము, తర్వాత పరపదంలోని మొదటి అక్షరము కలిసిపోయి సంయుక్తాక్షరంగా ఏర్పడడాన్ని సంశ్లేష అంటాం. అంటే ఇది ఎలా అంటే ఒకసారి చూడండి, పూచెన్ గల్వలు, యాక్చువల్గా ఆ పదము ఇలా రాస్తారు, పూచెన్ గలువలు అనే పదం ఉందనుకోండి, దాన్ని పూచెను ప్లస్ గలువలు, ఆ రెండు పదాల వల్ల పూచెన్ గలువలు, అంటే మొదటి పదంలో ఉన్నటువంటి చివరి హల్లుకి రెండో పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము, ఆ మొదటి హల్లు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అంటే మొదటి పదంలో, మొదటి పదం మీదకి రెండో పదంలో ఉన్నటువంటి హల్లు వచ్చి చేరుతుంది దగ్గరికి, పూచెన్ గలువలు అయింది. నాకి గావత్తు అభ్యర్థులు గమనించాలి. అలాగే తోచెను జుక్కలు, తోచెను ప్లస్ జుక్కలు అనే రెండు పదాల్లో తోచెన్ జుక్కలు నూకి జకారం వచ్చి ఒత్తుగా చేరడం జరిగింది. ఇట్లా ఈ జరిగేటువంటి దాన్ని సంశ్లేష అంటాం. తర్వాత తవర కరణము, తవర కరణము అంటే హ్రస్వ అకారం. హ్రస్వ అంటే పొట్టి అక్షరాలు. మనకి వర్ణమాల
అందరికీ అవగాహన ఉండి ఉంటుంది. ఆ వర్ణమాలలో మనము అచ్చులని హల్లులని విభజన చేసుకున్న అంటే పలికే విధానాన్ని బట్టి విభజన ఉంటుంది. ఉచ్చారణ వైవిధ్యాన్ని బట్టి మనం వివిధ వర్గాలుగా రకాలుగా వర్గీకరిస్తాం అన్నమాట. అందులో హ్రస్వములు, దీర్ఘములు, ఫ్లుతములు అని వస్తూ ఉంటాయి. అట్లా హ్రస్వములు అంటే పొట్టి అక్షరాలు. పొట్టి అక్షరాలు అంటే ఆ ఆలు, ఈ ఈలు, ఇవి రెండు రెండు ఉంటాయి కదా, అందులో మొదటి అక్షరం ఆ, ఈ, ఉ ఇట్లాంటివి అన్నమాట. ఇక్కడ తవరకరణము అన్నప్పుడు ఆకారాన్ని అంటే మొదటి ఆ కారాన్ని అత్తు అని, తర్వాత ఇకారాన్ని ఇత్తు అని, ఉకారాన్ని ఉత్తు అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అట్లా పిలవడాన్ని తవరకరణము అంటాం. ఆ తర్వాత ఇంకో పారిభాషిక పదము ఉపద. ఉపద చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక పదంలోని చివరి వర్ణమునకు ముందున్న వర్ణం ఉపద. ఒక పదంలో చివరి వర్ణానికి ముందున్న వర్ణం అంటే ఒక పదం ఉదాహరణకి కవిత అనుకోండి. ఇప్పుడు హల్లు అక్షరాలు ఎప్పుడు కూడా మనము డైరెక్ట్గా పలకం. అచ్చుతో హల్లులు పలకబడతాయి. ఉక్ అన్ ఇట్లా డైరెక్ట్గా కా పలకాలి అంటే ఉక్ ప్లస్ ఆ కలిస్తే కా, నా పలకాలి అంటే అన్ ప్లస్ ఆ కలిస్తే నా. అట్లా ఉన్నప్పుడు ఒక పదం, ఒక కవిత, ఒక సవిత, ఒక భవిత, లేకపోతే ఇంకేదైనా పేర్లు, అవి ఏర్పడడం ఎలా ఏర్పడతాయి అంటే ఉస్ ప్లస్ ఆ ప్లస్ ఉ ప్లస్ ఈ, తర్వాత ఉత్ ప్లస్ ఆ, అట్లా సవిత అనే పదం ఏర్పడుతుంది. మరి ఒక పదంలో చివరి వర్ణానికి ముందున్న వర్ణం ఉపద అన్నాం. చివరి వర్ణానికి ముందున్నది అంటే అట్లా విభజన చేసి చివరి వర్ణము ఇక్కడ సవితలో ఆ ఉంది, ఆకి ముందేముంది ఉత్ ఉంది, కాబట్టి ఇక్కడ ఉపద ఏంటి అంటే ఉత్ అని చెప్పాలి. అట్లాగే విరించి అని అన్నాం. విరించి కూడా ఇలాగే ఉ ప్లస్ ఈ ఇట్లా ఏర్పడుతుంది కదా. అప్పుడు చివర ఉన్న అక్షరాన్ని చూసుకున్నా సరిపోతుంది. అభ్యర్థులు మొత్తం ఇలా విభజన చేసుకోకపోయినా చివర చీ ఉంది కదా, చీ ఎలా ఏర్పడుతుంది, ఉచ్ ప్లస్ అచ్చు అక్షరం ఈ, దీని ఇలా చీ ఏర్పడింది. అంటే ఉపద ఏంటి ఇక్కడ, ఉచ్ అనేది ఉపద అవుతుంది అన్నమాట. అంటే ఒక పదంలో చివరి వర్ణానికి ముందున్న అక్షరము ఉపద అని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. అయితే ఇంకా అంటే ఈ వ్యాకరణ పరిభాషలో భాగంగా మనము చాలా రకాల పదాలు వింటూ ఉంటాం. అంటే వ్యాకరణంలో ఏం పదాలు వస్తాయి, సరళాలు, పరుషాలు, స్థిరాలు, అనునాసికాలు, కలలు, ఇలా ఎన్నో పదాలు వస్తూ ఉంటాయి. మరల రిపీటెడ్గా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా పారిభాషిక పదాలు, టెక్నికల్ వర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ప్రతి భాషకు కూడా అలాగా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ తీసుకున్నాం, సైన్స్లో ఆకులు అనం, పత్రాలు అంటాం, తర్వాత మొండ అది ఉన్నటువంటి కాండము అంటాం, తర్వాత శాఖలు కొమ్మల్ని శాఖలు అంటాం. అంటే ఇట్లాగా పారిభాషిక పదాలు ఉంటాయి కదా. అట్లాగా ఈ ఇవేమో ఇప్పటివరకు చెప్పినవి సందులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి పారిభాషిక పదాలు. అలాగే ఇంకా కొన్ని పదాలు కూడా పరిభాషలో కనుక మనం చూస్తే ముఖ్యంగా సరళాలు, పరుషాలు ఇవి కూడా బాగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సరళాలు అంటే గ జ డ ద బాలు, గజడ దబలని సరళాలు అంటాం. అట్లాగే పరుషాలు క చ ట త ప, అంటే పరుషాలంటే కచ్చరతపలు, సరళాలంటే గజడదబలు. అలాగే స్థిరాలు, హల్లుల్లో మనకి ఈ విభజన చేసినప్పుడు ఉచ్చారణ వైవిధ్యాన్ని బట్టి చేసినప్పుడు మనకి స్థిరాలు కనిపిస్తాయి. హల్లు అక్షరాలు దాదాపుగా ఉండేటువంటి కా నుంచి ఉన్నటువంటి అక్షరాలని స్థిరాలుగా చెప్తాం. అట్లాగే అనునాసికాలు, అనునాసికాలు అంటే ఇప్పుడు మనకి ఈ పరుషాలులో కచ్చరతపలు అని అన్నాం కదా, కచ్చరతపల్లో కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, ఇలా పా వర్గము ఉన్నాయి కదా. ఈ వర్గము అంటే ఇక్కడ వర్గాక్షరాలు అని వస్తాయి. వర్గాక్షరాలు అనేది కూడా ఒక పారిభాషిక పదం. ఈ కా వర్గాక్షరాలు కా వర్గము అంటాం. అంటే క ఖ గ ఘ ఇన్య చ చ టా చ చ అట్లా కనమాట. చా వర్గము చూస్తే చాలో చ చ జ జ ఇని అట్లా. అంటే వర్గ అక్షరాల్లో చివరి అన్నమాట, కచడి తప్పల్లో చివరికి వచ్చే అక్షరాలు. ఇక్కడ ఇన్య, ఇని, అన, న, మ ఇవి అనునాసికాలు అయితే. తర్వాత కలలు, ద్రుతము చివర లేనటువంటి అన్నీ కూడా కలలు అని చెప్తాం. అంటే పదాలే ఇక్కడ కలలు అంటే పదములు. ఏ పదములు, ద్రుతము చివర ఉంటేనేమో ద్రుత అక్షరాలు, ద్రుత ప్రాకృతికములు అంటాం.
ఒకవేళ ధృత అంటే ధృతము అంటే తెలవాలి మళ్ళీ. ఇక్కడ ధృతము అంటే నకారం, నకారాన్ని ధృతం అంటాం. సాధారణంగా ఉన్ ను నీ అనేవి పదాల చివర వస్తుంటాయి చూడండి. వచ్చెన్, తర్వాత వచ్చెను, ఇట్లా అనమాట. ఇట్లాంటి అంటే ధృతము చివర ఉన్నటువంటి వాటిని ధృత ప్రాకృతికములు అంటాం. అట్లా కాకుండా ఉన్నటువంటి పదాలన్నీ కలలు. అంటే ఉదాహరణకి పాడి, పొట్ట, మేడ, ఇవి అంటే నకారం లేదు కదా చివర, అందుకని అవి కలలు. ఆ తర్వాత ఈ ఇట్లా అంటే ప్రత్యయాలు, విభక్తులు, ఎన్నో పదాలు మనకి వ్యాకరణంలో చూస్తే. ప్రత్యయాలు అంటే విభక్తుల్లో వస్తాయి. ఇప్పుడు విభక్తులు ఉన్నాయి మనకి, డూము, ఊలు, ప్రథమ విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి అంటూ విభక్తులు ఉన్నాయి కదా. అవి విభక్తి అంటే విభాగము అని. ఆ విభాగంలో ప్రత్యయాలు ఉంటాయి. మరి విభక్తులు ఎందుకు అంటే పదాల మధ్య సంబంధాన్ని తెలపడానికి విభక్తులు ఉపయోగపడతాయి. ఆ సంబంధాన్ని తెలపడానికి ఇండికేటర్స్ ఎవరు? ప్రత్యయాలు. అట్లాగన్నమాట. అంటే ఇవన్నీ కూడా అంటే ఇప్పటి వరకు మనం చర్చించినటువంటి ఏకాదేశము మొదలుకొని వివిధ అంశాలు ఏవైతే ఈ సరళాలు, పరుషాలు, స్థిరాలు, అనునాసికాలు, కళలు, ప్రత్యయాలు, విభక్తి, ధృతము, ధృత ప్రకృతికము, ఇలా అనేక అంశాలు మనకి వ్యాకరణ పరిభాషలో భాగంగా మనము అధ్యయనం చేయవలసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత సంధులు. ఇక్కడ ప్రధానంగా సంధులు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఎన్ని రకాల సంధులు ఉంటాయి అవి ఒకసారి చూద్దాం. సంధుల్లో ప్రధానంగా ఉచ్చరించడంలో అసలు సంధి పదాలు ఎందుకు ఏర్పడతాయి అంటే ఉచ్చరించడంలో సౌలభ్యం కోసమో, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసి వచ్చినప్పుడు లేదా రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు చూడండి, నేను నా చిన్నప్పుడు బాగా ఆటలు ఆడేదాన్ని. నేను నా చిన్నప్పుడు, చిన్న అప్పుడు రెండు పదాలు కదా. కానీ నేనేం చేస్తున్నా, మాట్లాడడంలో వేగం కోసమో లేదా ఒక్కోసారి ఉచ్చరించడంలో సౌకర్యం కోసమో వెంట వెంటనే పదాలని పలుకుతున్నాను. అంటే ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం కావచ్చు, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసి నా అవసరం ఏర్పడినప్పుడు కావచ్చు లేదా రాయవలసి వచ్చినప్పుడు కావచ్చు సంధి పదాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సంధి అంటేనే చూడండి, ఎవరికైనా ఇద్దరికి వాదము జరిగినప్పుడు సాధారణంగా ఒక మధ్య మనిషి వచ్చి రాజీ చేకూర్చడం జరుగుతుంది. ఆహా, సంధి చేయడానికి వచ్చిండా అని అంటాం. అంటే చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ వ్యక్తి రావడాన్ని సంధి చేయడానికి వచ్చిండా, ఇద్దరి మధ్య కలపడానికి. అంటే ఇక్కడ కూడా చూడండి, రెండు పదాలు కలవడం వల్ల సంధి పదం అనేది ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత పూర్వ అంటే ఈ సంధి అనడానికి పర్ఫెక్ట్గా చూస్తే మనం కనుక పూర్వ పరవర్ణములు రెండు పూర్తిగా కలిసిపోవటాన్ని సంధి అంటారు. పూర్వ వర్ణము, పరవర్ణం అంటే సంధి పదం రెండు పదాల కలయికతో ఏర్పడుతుంది కదా. అందులో మొదటి పదం యొక్క చివరి అక్షరం, తర్వాత రెండవ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం. పూర్వస్వరము, పరస్వరము, పూర్వవర్ణం అనొచ్చు, పరవర్ణం అనొచ్చు, ఈ రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు. ఆ తర్వాత సంస్కృతంలో ఎలా అంటారంటే రెండు అచ్చులు కలిసిపోతే సంధి అంటాం. రెండు అచ్చులు కలిసిపోతే సంధి. రామాలయము ఉంది, రామ ప్లస్ ఆలయము, ఇది ఒక సంస్కృత సంధి, సవర్ణ దీర్ఘ సంధి. రామాలయము అంటే రెండు అచ్చులు కలిసినాయి చూడండి, రామలో ఆ ప్లస్ ఆలయములో ఆ, రెండు అచ్చులు, రెండు అచ్చుల మధ్య కలయిక జరిగింది, ఇది ఒక సంధి. అంటే ఇక్కడ రెండు అచ్చుల మధ్య జరిగినటువంటి ఒక సంధి ఇది. సంస్కృతంలో సంధి అంటే రెండు అచ్చుల కలయిక. తర్వాత తెలుగులో సంధి అనగా పూర్వస్వరము, పరస్వరము, ఈ రెండు స్వరాల్లో పరస్వరం ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అంటే మనం ఇందాక చర్చించినాం. తెలుగులో సంధి అంటే ఏంటంటే పూర్వస్వర, పూర్వ పరస్వరాలకి పరస్వరం ఏకాదేశం అవుతుంది. పరస్వరం ఏకాదేశం అంటే ఒక కొత్త స్వరం రావచ్చు, ఇందాక అనుకున్నట్లుగా జరుగుతుంది అన్నమాట. తర్వాత సంధి జరిగే విధానాన్ని బట్టి సంధులు మూడు విధాలుగా చెప్తాం. అంటే ఇక్కడ జరిగే విధానాన్ని బట్టి ఎలా జరుగుతుంది ఆ సంధి అనే దాన్ని బట్టి, ఆదేశంగా జరుగుతుందా, ఆగమంగా జరుగుతుందా, అట్లాగా. అట్లా చూసినప్పుడు మనకి ఏకాదేశ సంధులు, ఆదేశ సంధులు, ఆగమ సంధులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏకాదేశ సంధుల్లో మనము సవర్ణ దీర్ఘ సంధిని, గుణ సంధిని, వృద్ధి సంధిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆదేశ సంధుల్లో ఉదాహరణగా ఏనాదేశ సంధిని, గసడదవాదేశ సంధిని, సరళాదేశ సంధిని, పుంపాదేశ సంధిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మూడోది ఆగమ సంధులు. ఆగమ సంధుల్లో ఉదాహరణగా ఎడాగమ సంధిని, రుగాగమ సంధిని, టుగాగమ సంధిని, దుగాగమ సంధిని. ఇక్కడ ఎట్లా గుర్తుపట్టవచ్చు? చాలా సులభం, సవర్ణ దీర్ఘ సంధి అంటున్నాం,
వృద్ధి సంధి, ఇవి కొంచెం ఏకాదేశ సంధులు కాబట్టి ఆ సూత్రాలు వచ్చినప్పుడు అవి ఏకాదేశ సంధులు అని మనం గుర్తించవచ్చు. కానీ ఈ ఆదేశ ఆగమ సంధులు పేరులోనే మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఆగమ సంధులు అన్నప్పుడు ఎడాగమ అంటున్నాం, రుగాగమ ఆగమ కనిపిస్తుంది మనకి. అట్లా ఆదేశ సంధులు అన్నప్పుడు సరళాదేశ, పుంపాదేశ, యనాదేశ అంటున్నాం, ఆదేశ అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అట్లాగా మనం ఈ సంధుల్ని అంటే మన సంధి జరిగేటువంటి విధానాన్ని బట్టి మూడు రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది. ఈ సంధుల్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. సంధులు మళ్ళీ ఒకసారి చూస్తే భాషారీత్యా కూడా, అంటే భాషారీత్యా ఎట్లాగా ఏర్పడ్డాయనంటే చూడండి, ఒకసారి సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని అంటాం. అంటే సంస్కృత పదాల మధ్య జరిగేటువంటి సంధులు, తెలుగు పదాల మధ్య జరిగే సంధులు. అంటే ఇక్కడ సంస్కృత సంధులు అంటేనేమో సంస్కృత పదాల మధ్య జరుగుతుంటాయని గ్రహించాలి. తర్వాత స్లైడ్, ఇక్కడ తెలుగు సంధులు అన్నప్పుడు తెలుగు పదాల మధ్య జరుగుతాయి అని గమనించాలి. ఇక్కడ చూద్దాం మనం సంస్కృత సంధులు ఏమున్నాయో చూద్దాం. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, స్చుత్వ సంధి, విసర్గ సంధి, ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా రిపీటెడ్గా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సంధుల్ని అధ్యయనం చేయాలన్నమాట. అంటే ఈ అంశాలు, వీటికి సంబంధించి ఎటువంటి పదాలు ఇచ్చినా కూడా మనం దానికి ఆన్సర్ చేయగలగాలి. తర్వాత చూడండి, ఒక్కసారి తెలుగు సంధులు చూసి ఆ తర్వాత సంస్కృత సంధులన్నీ చర్చిద్దాం. తెలుగు సంధుల్లో తెలుగు పదాల మధ్య జరుగుతాయి అని అన్నాం తెలుగు సంధులు అనేవి. ఇక్కడ కొన్ని తెలుగు సంధుల్ని కనుక చూసినప్పుడు అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, గసడదవాదేశ సంధి, ఇలా తెలుగు సంధులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి తెలుగు సంధుల్లో భాగంగా, అవన్నీ కూడా చర్చిద్దాం. తర్వాత సంస్కృత సంధుల గురించి చర్చిద్దాము. సంస్కృత సంధులు ముఖ్యంగా రెండు రకాలుగా చెప్తారు. అందులో ఒకటి అచ్ సంధులు, రెండవది హల్ సంధులు. ఇక్కడ అచ్ సంధులు అన్నప్పుడు అచ్చుల మధ్య జరిగేటువంటి సంధులు. ఇందాక అనుకున్నట్టు సవర్ణ దీర్ఘ సంధి అన్నప్పుడు రామాలయము అనుకున్నాం కదా, అట్లా అనమాట. ఆ సంధి ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. అయితే ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే కనుక సంస్కృత సంధుల్లో ప్రధానంగా మనం అధ్యయనం చేయాల్సినవి, బాగా ప్రాక్టీస్ చేయవలసినవి చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, ఆ తర్వాత హల్ సంధుల్లో భాగంగా అంటే హల్లుల మధ్య జరిగేటువంటి సంధులు. ఇక్కడ అనునాసిక సంధి, స్చుత్వ సంధి, జస్త్వ సంధి, విసర్గ సంధి, ఇవన్నీ హల్ సంధులు అంటాం. అంటే ఇక్కడ హల్లుల మధ్య జరుగుతుంది సంధి. అయితే ఇవన్నీ కూడా అధ్యయనం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి సంధులు, ఎక్కువ శాతం రిపీటెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సంధులు అన్నమాట. ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ సూత్రం, మొదట సూత్రంని ఒకసారి చూసుకొని ఆ తర్వాత ఉదాహరణల ద్వారా దాన్ని అధ్యయనం చేద్దాం. ఆ, ఈ, ఉ, రు లకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశమగును. ఇది సంధి సూత్రం. అంటే ప్రతి సంధికి కూడా సూత్రాలు అనేవి ఉంటాయి. ఆ సూత్రాలకు అనుగుణంగా మనము అవి సూత్రాలు గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి దానికి అనుగుణంగా పదాలని అధ్యయనం చేయటము, మనం ఆన్సర్ చేయడానికి సులభమవుతుంది అన్నమాట. ఇవన్నీ దాదాపుగా అభ్యర్థులు చిన్నప్పటి నుంచి తెలుగు మనకి ఒక పాఠ్య ఒక సిలబస్లో విషయంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా వస్తాయి. కాకపోతే ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులు పరం కావాలి. ఇక్కడ పరం కావడం అంటే మామూలుగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎదురుగా వస్తుంది అని, ఆ వర్ణం ఎదురుగా వస్తుంది, అదే వర్ణం వస్తుంది అని. అవే అచ్చులు అంటే అవే వర్ణాలు వస్తాయి. ఇక్కడ ఉదాహరణకు చూడండి, శరీరాకృతి అని, శరీరాకృతిలో శరీర ప్లస్ ఆకృతి అన్నాం కదా. ఇప్పుడు విడదీస్తే అంటే శరీర అనే పదము, ఆకృతి అనే పదం, రెండు పదాలు కలిసి ఇక్కడ శరీరాకృతి అనేది ఏర్పడ్డది. శరీరాలో ఉన్నటువంటి అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి ఆ చివరి అక్షంలో చివరి అక్షరము, తర్వాత పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము, శరీరాలో ఉన్న ఆ తర్వాత పదంలో ఉన్న రెండో ఆ, ఈ రెండు కలిసినప్పుడు పదంలో ఏమైంది, పదం ఎలా ఏర్పడింది, ఆ రెండు కలిసి సంధిపదం శరీరాకృతి, రా దీర్ఘం అన్నమాట. ఇక్కడ అంటే ఆ వర్ణానికి ఆ వర్ణమే వచ్చింది, అంటే అదే విధమైనటువంటి వర్ణం ఎదురుగా, అదే రకమైనటువంటి అచ్చు ఎదురుగా రావటం జరిగిందనమాట. ఇట్లా రావటాన్ని అంటే దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అని దీన్ని చెప్తాం.
ఇక్కడ ఏకాదేశం అగును అన్నాం. ఏకాదేశము అంటే పూర్వ పరస్వరాలలో ఒకటి తొలగించబడి పరస్వరం నిలవడము, లేదు అని అంటే రెండు స్వరాలు కూడా తొలగించబడి కొత్త స్వరం మిగలడము అని అనుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి శరీర ప్లస్ ఆకృతిలో మొదటి ఆ తర్వాత ఇంకో రెండో ఆ ఉంది కదా, రెండో ఆ నిలిచింది ఇక్కడ శరీరాకృతి అని అక్కడ, అది గమనించాలి అభ్యర్థులు. అట్లాగే మునీంద్రుడు, దీర్ఘము అన్నప్పుడు తలకట్టు దీర్ఘమే కాదు గుడి దీర్ఘము, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు. మరొకొన్ని ఉదాహరణలు చూద్దాము. మునీంద్రుడు అని, ముని ప్లస్ ఇంద్రుడు, మునిలో పలికినప్పుడు నీ, నీ అన్నప్పుడు ఈ ఈకారం ఉంది, తర్వాత పదంలో మొదటి అక్షరం ఏమిటి ఈ, అంటే మునిలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఈ అనే అచ్చు, తర్వాత దానికి ఎదురుగా వచ్చినటువంటి హ్రస్వ ఈ అనే అచ్చు, అంటే రెండు సేమ్. ఈ రెండు సేమ్ ఏమైంది, పదము ఏర్పడేటప్పుడు మునీంద్రుడు అయింది, ముని ఇంద్రుడు అనే రెండు పదాలు కలిసి మునీంద్రుడు అయింది, మునీంద్రుడు మునీంద్రుడు అన్నప్పుడు ఈ దీర్ఘం వచ్చింది. అట్లా గమనించాలి, అంటే అవే అచ్చులు పరమవుతూ ఆ ఈ ఊరులకి అవే అచ్చులు పరమవుతూ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఆ ఉదాహరణ చూసినాం మునీంద్రుల్లో ఈ, ఈకి ఈ ఎదురుగొచ్చింది, అట్లా ఈకి ఈనే వస్తుంది ఆకు ఆనే వస్తుంది, ఇంకోటి పదంలో దీర్ఘం వస్తుంది, ఇవి గమనించాలి. చాలామంది సవర్ణ దీర్ఘ సంధికి అత్వ సంధికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అత్వ సంధి ఇప్పుడు ఉదాహరణకి అత్వ సంధికి ఒక ఉదాహరణ చూస్తే మేనత్త అన్న, మేన ప్లస్ అత్త మేనత్త, నాకు దీర్ఘం లేదు అక్కడ, అట్లా గుర్తించాలి అత్వసంధిని. తర్వాత అది తెలుగు సంధి అయితే ఇవి సంస్కృత సంధులు, సంస్కృత పదాలు అన్నమాట ఇవి, అట్లా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత గుణసంధి, గుణసంధి సూత్రాన్ని కనుక మనం చూస్తే అకారమునకు ఈ ఊ రులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి, అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి. ఇక్కడ ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ ఓ అర్లను గుణములు అంటారు, ఏ ఓ అర్లని గుణములు అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉదాహరణల ద్వారా మనం ఈ సంధిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వనాథేశ్వరుడు, విశ్వనాథేశ్వరుడులో విశ్వనాథ ఈశ్వరుడు, ఈ రెండు కలిసినప్పుడు విశ్వనాథేశ్వరుడు అనే పదం మనకు ఏర్పడింది. విశ్వనాథ ప్లస్ ఈశ్వరుడు, విశ్వనాథలో ఎవరున్నారు ధ, విశ్వనాథలో ఆ అకారం ఎదురుగా ఈ వచ్చింది, అంటే అకారమునకు ఈ ఊరువులు పరమైనప్పుడు అను, అక్కడ ఈకారం అనేది పరముగా వచ్చింది. అప్పుడు మన పదంలో కనుక చూస్తే విశ్వనాథే ఈశ్వరుడు ఏకారం అనేది కనిపిస్తుంది, అలాగే పరమేశ్వరుడు, పరమేశ్వరుడు అన్నప్పుడు పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమాలో అకారం, మాలో ఉన్నటువంటి అకారానికి ఎదురుగా మళ్ళీ ఈ అన్నప్పుడు ఈశ్వరుడు రావటం. అట్లాగే జీవనోపాధి, అంటే ఓకారం ఎట్లొస్తుందో చూద్దాం. ఇప్పుడు జీవనోపాధి ఉందనుకోండి, జీవన ప్లస్ ఉపాధి, జీవనలో అకారం ఉంది, అకారానికి ఎదురుగా ఉకారం వచ్చింది, ఉకారం వచ్చి అంటే అకారానికి ఎదురుగా ఉకారము పరమైంది అనుకోవాలి. వచ్చినప్పుడు పదంలో ఏమైంది జీవనో ఓ వచ్చింది. అట్లాగే అర్ మహర్షి, మహా ప్లస్ ఋషి, మహాలో ఎవరున్నారు హాలో అకారం ఉంది, ఎదురుగా రూకారం వచ్చింది, మహా ప్లస్ ఋషి కలిసినప్పుడు మహర్షి అనేటువంటి పదం మనకి ఏర్పడింది. అంటే గుణసంధి ఎలా అయింది మరి ఇక్కడ, అంటే అకారానికి ఎదురుగా రుకారం రావడం ఒక కండిషన్, నెక్స్ట్ అకారానికి ఎదురుగా రుకారం వచ్చినప్పుడు అర్ రావాలి. ఇక్కడ వరుసగా గుర్తుపెట్టుకోవాలి, అకారానికి ఇకారం పరమైనప్పుడు ఏకారం వస్తుంది, అకారమునకు ఉకారం పరమైనప్పుడు ఓకారం వస్తుంది, అలాగే అకారమునకు రుకారం పరమైనప్పుడు అర్ వస్తుంది అని గుర్తించాలి. అందుకనే ఇక్కడ మహర్షిలో కూడా హాలో ఆ ఎదురుగా వచ్చిన రు రెండూ కలిసి మహర్షి, మహర్షి అర్ అనేది అక్కడ పలుకుతున్నాం మనం అదనమాట. అట్లాగే జాతీయోద్యమం, ఇలా కొన్ని పదాలన్నీ మీరు వాచకాల్లో అంటే మన తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి పదాలన్నిటినీ తీసుకొని ఒక్కొక్క సంధి పదాలు ఏ పదం ఏ సంధి కిందకి వస్తుంది అని ఖచ్చితంగా అభ్యాసం చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత వృద్ధి సంధి, వృద్ధి సంధిని కనుక చూస్తే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశం అవుతుంది. చూడండి
అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం అవుతుంది, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం అవుతుంది. అయితే రూ రూలు పరమైనప్పుడు ఆర్ కూడా వస్తుంది ఇక్కడ, అది కూడా గమనించాలి. ఇక్కడ ఐ ఔలని వృద్ధులు అంటారు, అది నోట్ చేసుకోండి. తర్వాత ఉదాహరణల ద్వారా చూద్దాం. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం రావాలి కండిషన్. చూడండి, సమైక్యత అనే పదం ఉంది. సమ ప్లస్ ఐక్యత కలిస్తే రెండు, ఈ రెండు పదాలు కలిసినప్పుడు సమైక్యత అయింది. సమలో ఉన్నటువంటిది అకారం, మాలో ఎదురుగా ఐకారం వచ్చింది. అంటే అకారానికి ఏ ఐలల్లో ఐ పరమైంది ఇక్కడ, అప్పుడు పదంలో ఏం రావాలి, ఐకారం రావాలి. సమైక్యత, సమై మై అంటున్నప్పుడు ఐ పలుకుతున్నాం. అట్లాగే చూడండి, శ్రమైక అనే పదం ఉంది. శ్రమ ప్లస్ ఏక, శ్రమ అనే ఒక పదం, ఏక అనే ఒక పదం, రెండు పదాలు కలిసి శ్రమైక, శ్రమైక ఐ. అంటే ఇక్కడ ఏమైంది, శ్రమలో మాలో అకారం, మాలో ఉన్నటువంటి అకారానికి ఎదురుగా ఏ వచ్చింది, ఎదురుగా ఏ కారం వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ ఏ రావటం వల్ల ఏమైంది పదంలో, శ్రమైక మై అనేది వచ్చింది. అంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది అనేది పై రెండు పదాల ద్వారా, మొదటి రెండు పదాల ద్వారా మీకు అర్థమవుతుందన్నమాట. తర్వాత అకారానికి ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం ఆదేశంగా వస్తుంది ఇక్కడ, ఏకాదేశంగా. ఇక్కడ దివ్య ఔషధం ఉదాహరణకి. దివ్య ఔషధం అనే పదంలో దివ్య ప్లస్ ఔషధం తీసుకున్నప్పుడు దివ్యౌ ఔకారం కనిపిస్తుంది. అట్లాగే చూడండి, వసుధైక, వనౌషధి, అష్టైశ్వర్యాలు, ఇలా రకరకాల పదాలు మనకి పాఠ్యపుస్తకాలలో లభిస్తాయి. ఏకైక ఇవన్నీ అన్నమాట, రసైక ఇలాంటి పదాలన్నిటినీ కూడా వృద్ధి సంధిగా అర్థం చేసుకొని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఎనాదేశ సంధి. ఈ ఎనాదేశ సంధి అంటే చూడండి, ఈ ఊ రు అనే అచ్చులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైతే క్రమంగా యా వ రలు ఆదేశం అవుతాయి. ఈ ఊ రు అనే అచ్చులకి అసవర్ణములైన, ఇక్కడ పారిభాషిక పదం అసవర్ణములైన, అంటే అవే వర్ణములు కాదు అని. సవర్ణములు అంటే అవే వర్ణములు అని, సవర్ణ దీర్ఘ సంధిలో వచ్చినాయి మనకు అవే వర్ణములు అని. ఇక్కడ కాదు, అసవర్ణములు అంటే అవే వర్ణములు రావు, కానీ ఏమొస్తాయి, అచ్చులు వస్తాయి. ఈ ఊరు అనే అచ్చులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే, అప్పుడు క్రమంగా యా వ రాలు వస్తాయట. చూద్దాం ఎలా అంటే, అత్యధికం ఉంది. అత్యధికం అనే పదంలో అతి ప్లస్ అధికం, ఈ రెండు పదాలు కలిసినప్పుడు అత్యధికం అనే సంధి పదం ఏర్పడింది. అతి అతి తీలో ఈకారం ఉంది. ఈకి ఎదురుగా ఎవరు రావాలి, ఆ వర్ణ అదే వర్ణం కాకుండా వేరే అచ్చు రావాలి కండిషన్. వేరే అచ్చు ఎవరు వచ్చిరు, అధికంలో ఆ వచ్చింది. అతి ప్లస్ అధికం, అతిలో ఈకారం, అధికంలో ఉన్న ఆ అకారం అంటే అచ్చు, అంటే ఈకారానికి ఇక్కడ అచ్చు వచ్చింది. వచ్చినప్పుడు పదంలో ఏం కనిపిస్తుంది, యకారం కనిపిస్తుంది. అంటే యకారం ఆదేశంగా అత్యధికం, ఇక్కడ ఉన్నటువంటి అచ్చు అత్యధికం యకారంగా ఇక్కడ మారిపోయిందనమాట. ఇక్కడ ఒక రకంగా ఆదేశం అంటే మళ్ళీ మనకు తెలిసిందే, ఇందాక అనుకున్నట్టుగా శత్రువులాగా వచ్చి చేరడం అనుకున్నాం కదా, ఆ అచ్చు అకారం పోయి ఇందులో ఇక్కడ యకారంగా మారిపోయిందనమాట. అలాగే చూడండి, అభ్యుదయం, అభీ అభీలో ఈ ఉంది, తర్వాత దానికి ఎదురుగా ఊ వచ్చింది. అభి ప్లస్ ఉదయం, అభ్యుదయం పదంలో ఏం కనిపిస్తుంది, ఏకారం కనిపిస్తుంది. చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు ఏనాదేశ సంధిని. యా వ రా వీటిని ఎన్నులు అంటాం, ఇది కూడా ఒక బిట్. ఎన్నులు అనగా ఈ క్రింది వానిలో ఇస్తాడనమాట ఆప్షన్స్, అప్పుడు యా వా రా అని గుర్తుపెట్టుకోవాలి. యావారాలను ఎన్నులు అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పదాలు కనుక చూస్తే అత్యధికం, అభ్యుదయం, పిత్రాజ్ఞ, గుర్వాజ్ఞ ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, దీంట్లో యా ఒత్తు, తర్వాత రా ఒత్తు, వా ఒత్తు మనకు కనిపించింది. వీటిని బట్టి కూడా యావారాల చిహ్నాలే కదా అవి, కాబట్టి యావారాలు ఆదేశంగా కనిపిస్తున్నాయి పదంలో కాబట్టి కూడా అభ్యాసం మీద బాగా అభ్యాసం చేస్తే అభ్యర్థులు ఈజీగా ఏనాదేశ సంధిని గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంది. ఇంకా చూద్దాం, ఒక పిత్రాజ్ఞ చూద్దాం. పితృ ప్లస్ ఆజ్ఞ,
పితృ అనే పదము, ఆజ్ఞ అనే పదం రెండు పదాలు కలిసి పిత్రాజ్ఞ అనే పదం ఏర్పడింది. పితృ, పితృలో రుకారం ఉంది. మనం అనుకున్నాం ఈ ఉ రులకు అని, ఇందాక ఈ చూసాం మనం అత్యధికం అభ్యుదయంలో అతి అభి అన్నప్పుడు ఈ కారం వచ్చింది, ఎదురుగా అచ్చులు వచ్చినాయి. అట్లనే ఇక్కడ పితృ ప్లస్ ఆజ్ఞ అన్నాం కదా, పితృలో రుకారం ఉంది, రుకారానికి ఎదురుగా అచ్చొచ్చింది, ఆజ్ఞ అన్నాం కదా అచ్చొచ్చింది. పదంలో చూసినప్పుడు రకారం కనిపిస్తుంది మనకి, పిత్రాజ్ఞ రావొత్తు తాకింద అట్లాగా అదొకటి. తర్వాత గుర్వాజ్ఞాన, గుర్వాజ్ఞలో గురు ప్లస్ ఆజ్ఞ, గురు ఈ ఊరులు అన్న కదా ఉకారానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు. గురు ఉకారం ఉంది, దానికి ఎదురుగోరు వచ్చిరు అచ్చొచ్చింది, అంటే ఈ ఉకారానికి ఎదురుగా అచ్చు, అదే వర్ణం కాకుండా వేరే అచ్చు వచ్చింది కదా. వచ్చినప్పుడు ఏమైంది ఆదేశంగా, గుర్వాజ్ఞలో వకారం కనిపిస్తుంది, రాకి వావొత్తుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ గుర్వాజ్ఞ అని. కాబట్టి యనాదేశ సంధిని ఈ ఇలాంటి ఉదాహరణల ద్వారా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇవన్నిటినీ కూడా మనము అచ్చు సంధుల కింద చెప్పొచ్చు. అంటే ఇవన్నీ కూడా వేటి మధ్య జరిగినాయి ఇప్పటిదాకా, అంటే అచ్చుల మధ్య జరిగినాయి, రెండు అచ్చుల మధ్య జరిగినటువంటి సంధులు కాబట్టి అవి అచ్చు సంధులుగా చెప్తాము. తర్వాత హల్ సంధులు, హల్ సంధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది జస్త్వ సంధి, చాలా ఇంపార్టెంట్ సంధి ఇది కూడా, ఎక్కువ సందర్భాల్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటిది. పదాంతంలో ఉన్న కచట తపలకు అచ్చులు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ యా రా లా వా హాలు కానీ పరమైనట్లయితే క్రమంగా గా జా డా దా బాలు ఆదేశం అవుతాయి, అంటే సరళములు. గజడదపలు అంటే సరళములు, కచడతపలు అంటే పరుషములు. ఇవన్నీ కూడా గుర్తుండాలి పారిభాషిక పదాల్లో భాగంగా. ఇప్పుడు చూద్దాం ఒక్కసారి సూత్రాన్ని మనం ఉదాహరణలకి అప్లై చేసుకున్నప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. పదాంతంలో ఉన్న కచడతపలకు ఎవరు రావాలి, అచ్చులు కానీ రావచ్చు, ఎదురుగా వర్గ, వర్గ అంటే మనం అనుకున్నాం కా వర్గము చా వర్గము టా వర్గము తా వర్గము ఇట్లా అనుకున్నాం, కాక్క గాగ్గ ఇన్య చాచా జాజా ఇని టా టా డా డా అనా ఇట్లా, ఇవన్నీ వర్గాక్షరాలు. అట్లా చూసినప్పుడు చూద్దాం పదాంతంలో కచడ తపలకు అచ్చులు కానీ వర్గ, ఆ వర్గంలో ఉన్న తృతీయాక్షరము చతుర్థాక్షరము పంచమాక్షరము, అంటే ఆ కచడ కాన్య అన్నప్పుడు మొదటి రెండు అక్షరాలు పక్కకు పెట్టి తృతీయ అంటే ఒత్తు ఘ, తర్వాత గా నుంచి గా ఘ ఇన్య, తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అట్లా తీసుకోవాలన్నమాట. అట్లా చూసుకోవాలి మనం సంధిని అప్లై చేసుకునేటప్పుడు. ఇట్లా పంచమాక్షరాలు కానీ, తర్వాత యా రా లా వా హ ఇవి పరమైతే, అంటే ఎదురుగా అవి కనిపిస్తాయి, అంటే పరపదంలో అవి ఉంటాయి అన్నమాట, పరపదంగా అవి ఉంటాయి. క్రమంగా అప్పుడు సరళములు అంటే గజడదబులు ఆదేశంగా వస్తాయి. ఒకసారి చూస్తే వాగ్రూపము, వాగ్రూపము అనే సంధి పదంలో వాక్ రూపం ఈ రెండు పదాలు కలుస్తున్నాయి. వాక్ ప్లస్ రూపము కలిసినప్పుడు వాగ్రూపము అయింది. ఇక్కడ వాక్, వాక్ అన్నప్పుడు ఏముంది పూర్వపదంలో చివర అంటే కా, కానంగానే మళ్ళీ మనకి కచట తపలకు అనే కండిషన్ గుర్తురావాలి సూత్రంలో. పదాంతంలో ఉన్న, పదం యొక్క అంతంలో ఉంది కా, పదాంతంలో ఉన్న కా ఇక్కడ అంటే అన్నీ ఒకసారి రావు కదా, కచట తపలు ఒకేసారి రావు కదా అన్ని పదంలో, ఇక్కడ కాకారం వచ్చింది మనకి. వాక్లో ఉన్నటువంటి కాకి ఎదురుగా ఎవరు రావచ్చు, అచ్చులు రావచ్చు, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు రావచ్చు, యా రా లా వా హాలు కూడా రావచ్చు. ఇక్కడ ఏమొచ్చింది రూపం అని, రూ అంటే రకారం, యా రా లా వా హాలలో ఒకటి వచ్చింది ఇక్కడ వాగ్ రూపంలో, వాక్ ప్లస్ రూపం. అలా మనకి జస్త్వ సంధిని గుర్తుపట్టాలి. పదంలో వాగ్రూపమైంది, వాక్ రూపం అనలే వాగ్రూపం అంటున్నాం. వాగ్ గా గా కొమ్ము దీర్ఘము రావొత్తో వచ్చింది, మరి గా అంటే ఏంటి మళ్ళీ గజడదపలు. అంటే ఇన్ని కండిషన్స్ చూసుకోవాలి ఒక సూత్రాన్ని. అట్లా చూసుకున్నప్పుడు ఇంకా ఆ గ్రామర్ మనకి ఎప్పుడు కూడా, ఆ సంధి ఎప్పుడు కూడా మనకి సందేహంగా మిగలదు. ఇప్పుడు పదాంతంలో ఉన్న కాకి ఎదురుగా యారాలావాహాలలో ఒకటి అక్షరం వచ్చింది, ఆ తర్వాత చివరికి పదంలో మనకి గజడదబల్లో గా అనేది కనిపించింది. అట్లా మన సంధిని గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. అజంతం, అజంతం
అజంత భాష, తెలుగు భాష అజంత భాష అంటాం. అచ్చులు చివరగా ఉంటాయి, మనం ఏది మాట్లాడినా కూడా, అందుకని అజంత భాష అంటాం. అట్లా చూద్దాం, అజంతం అని అనుకుందాం. అచ్ ప్లస్ అంతం, అచ్ ప్లస్ అంతం. అచ్ అంటే అచ్ ఉంది, అచ్ అంటే ఏంటి, చకారం. ఆ చకారానికి అంటే కచ్చరి తప్పలు అన్నాం కదా, ఇక్కడ రెండో ఎగ్జాంపుల్గా చకారానికి తీసుకుంటే కనుక అచ్చులో ఉన్నటువంటి ఆ పదాంతంలో చకారానికి ఎదురుగా అచ్చు వచ్చింది. అంటే జస్వసంధిలో కచ్చరి తప్పలకు అచ్చులు రావచ్చు, మనం ఇవన్నీ అనుకున్నాం ఇందాక. కాబట్టి అచ్చు వచ్చింది, అచ్చు వచ్చినప్పుడు పదంలో ఏం కనిపిస్తుంది, జకారం కనిపిస్తుంది ఆదేశంగా. ఆ అచ్చుని ఎగరగొట్టేసింది అనమాట ఇక్కడ. అందుకే ఇవి ఆదేశ సంధిగా చెప్పుకుంటాం మనం జస్వసంధిని. అజంతం, జకారం కనిపిస్తుంది, శత్రువులాగా వచ్చింది ఇక్కడ జకారం, అచ్చుని లేపేసి ఇక్కడ అచ్ ప్లస్ అంతమైంది. తర్వాత చూడండి, సదాచారం, తకారానికి తీసుకున్నాం. కచ్చడ తప్పలో ఒక తకార మళ్ళీ తాకి తీసుకుంటే కనుక సత్తు ప్లస్ ఆచారం. సత్తు ప్లస్ ఆచారంలో తు అనేది తకారానికి చిహ్నం, ఎదురుగా అచ్చు వచ్చింది. అట్లాగే సదాచారం, గజడ దబల్లో దా, సదా సత్తు ఇక్కడ విడదీస్తున్నాం మనం. సత్, కొంతమంది సదా ప్లస్ ఆచారం అని రాస్తారు, అట్లా రాయొద్దు, సత్తు ప్లస్ ఆచారం అది చూసుకోవాలి. తర్వాత షడంగం, షట్ ప్లస్ అంగం కలిస్తే షడంగం. ఎట్ టా, టకారం కచ్చరి తప్పల్లో టా అన్నాం కదా, అట్లా షడంగం, షట్ ప్లస్ అంగం అనమాట. టకారానికి ఎదురుగా మళ్ళీ ఇక్కడ అచ్చు రావడం జరిగింది. అంటే ఒక్కోసారి అచ్చు రావచ్చు, ఒక్కోసారి వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు రావచ్చు, ఒక్కోసారి ఆరాలావాహాల్లో ఒకటి రావచ్చు. మొత్తానికి వీటిలో ఏది పరమైనా కూడా గజడ దబలు అనేవి ఆదేశం అవుతాయి. ఆ తర్వాత అనునాసిక సంధి చూద్దాం. అనునాసికములు అంటే మనం ఇందాకే అనుకున్నాం వర్గాలలో ఉన్నటువంటి చివరి అక్షరాలు అని చెప్పుకోవచ్చు, కచ్చరి తప్ప వర్గానికి సంబంధించి. ఇప్పుడు ఉదాహరణకి అనునాసికాలు అంటే ఏంటి అని అంటే, ఒక్కసారి ఇణ్య, ఇని, అన, నా, మ, వీటిని అనునాసికములుగా చెప్తాం. వీటిని పలికేటప్పుడు చూడండి, మనం ముక్కు ద్వారా పలుకుతున్నాం, నాసిక అంటే ముక్కు. ఇక్కడ అనునాసిక అంటే ముక్కు ద్వారా పలకబడింది, పలకబడే అక్షరాలు వర్ణాలు కాబట్టి అనునాసికములు అని చెప్పి అంటాం అన్నమాట. దానికి సంబంధించి చూద్దాం ఒకసారి అనునాసిక సంధి. ఇక్కడ ప్రధానంగా సూత్రం ఏంటి అని అంటే, పరుషములకు నా, మా అనే వర్ణాలు పరమైనప్పుడు అదే వర్గానికి చెందిన అనునాసిక వర్ణాలు ఆదేశమవుతాయి. చూడండి, పరుషములకు, పరుషములు అంటే మళ్ళీ వెంటనే మనకు గుర్తురావాలి, కచట తపలు అని. అది మళ్ళీ అవి మర్చిపోతే, బేసిక్ మర్చిపోతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుంది. పరుషములు అంటే కచట తపలు, కచట తపలకు ఎదురుగా నా, మా అనే, నా మా ఏంటి, అనునాసికములు, అనునాసిక వర్ణాలు అవి, అట్లా గుర్తుండాలి. అవి ఎదురుగా వచ్చినప్పుడు అదే వర్గానికి చెందిన అనునాసిక వర్ణాలు వస్తాయి. ఎట్లా వస్తాయి, ఇక్కడ కూడా ఆదేశంగా వస్తాయి చూద్దాం. సన్మానం, సన్మానం అన్నప్పుడు సత్ ప్లస్ మానం, సన్మానం ఉండాలి. సత్ ప్లస్ మానం, సత్తులో ఎవరున్నారు, తకారం ఉంది, పరుషం, పరుషాక్షరం అన్నమాట. తర్వాత దానికి ఎదురుగా మా అనేటువంటి, అంటే పరుషాలకు ఎవరు రావాలి ఎదురుగా, ఎవరు పరము కావాలి, నా కానీ మా కానీ పరము కావాలి. అట్లా చూసినప్పుడు మనకి సన్మానంలో సత్ ప్లస్ మానం, సన్మానం కదా, అట్లా మా వచ్చింది. తర్వాత చూద్దాం నెక్స్ట్, జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు. జగత్తులో తకారం, కచ్చర తప్పలో తకారము. తర్వాత నా మాల్లో నా పరమైంది, అట్లాగా జగన్నాథుడు అయింది. నాకి ఈ మనకు ఆ పదంలో కనిపిస్తుంది అనునాసిక అక్షరాలు మనకు ఆదేశంగా వర్ణాలు వస్తున్నాయి అన్నమాట. జగన్నాథుడు, నాథుడు అన్నప్పుడు ఆ నా నకారం అనేది మళ్ళీ అనునాసికంగా గుర్తించాలి. అట్లాగే తన్మయం, తన్మయం అన్నప్పుడు తత్తు ప్లస్ మయం అని, మళ్ళీ ఇక్కడ తకారం, పరుషములు, పరుషాక్షరం, దానికి ఎదురుగా మా అనేది వచ్చింది, అట్లాగా గుర్తించాలి. తర్వాత పదంలో చూసినప్పుడు మా కనిపిస్తుంది మనకి, మా ఒత్తు కనిపిస్తుంది, మా డైరెక్ట్గా కనిపించట్లేదు కానీ మళ్ళీ నకారం కూడా కనిపిస్తుంది, తన్మయం అంటున్నాం. అప్పుడు ఆ రెండు అనునాసికాల ద్వారా కూడా దాన్ని గుర్తుపట్టవచ్చు. ఆ తర్వాత ఇంకా ఈజీగా మనకి గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, నా, మా సంబంధించినటువంటి ఒత్తులు దాదాపుగా పదాల్లో కనిపిస్తే దాదాపుగా అనునాసిక సంధిని ఐడెంటిఫై చేయగలుగుతాం. తర్వాత విరాన్మూర్తి చూద్దాం. అక్కడ మా ఒత్తు ఉండడంతోనే మనకు అది అనునాసిక ఏర్పడిపోతుందని అర్థమవుతుంది. చూడండి, విరాట్
వెంటనే విరాన్ మూర్తిలో విరాట్ అనేది ఉంటుందని ఐడియా రావాలి. విరాట్ ప్లస్ మూర్తి, ట్ అంటే మళ్ళీ కచ్చరితప్పల్లో పరుషం కదా, పరుషాక్షరం. ఆ విరాట్లో ఉన్నటువంటి టకారానికి ఎదురుగా మూర్తి అంటే మూ వచ్చేసింది కాబట్టి విరాన్ మూర్తి అయిపోయి పదంలో మనకి మా అనేది కనిపిస్తుంది. అంటే అదే వర్గానికి చెందిన అనా కనిపిస్తుంది, ముఖ్యంగా అనా అదే వర్గానికి చెందినటువంటి అనా అంటే అనునాసికమే కదా, ఇప్పుడు అనా కాబట్టి అట్లా గుర్తుపట్టాలి విరాన్ మూర్తిలో అనా కనిపించడం. తర్వాత నెక్స్ట్ సంధి చూద్దాం, స్చుత్వ సంధి. స్చుత్వ సంధి ఇది కూడా తక్కువసార్లు అడిగినా కూడా మనము ఖచ్చితంగా సంస్కృత సంధుల భాగంగా అధ్యయనం చేయవలసినటువంటి సంధి ఇది. ప్రధానంగా దీని సూత్రం చూద్దాం. సకార తవర్గాక్షరాలకు, సకార తవర్గాక్షరాలకు షకార చవర్గాక్షరాలు పరమైనప్పుడు ఆ షకార చవర్గాక్షరాలే ఆదేశమవుతాయి. సకార తవర్గాక్షరాలకు షకార చవర్గాక్షరాలు పరమైతే ఆ షకార చవర్గాక్షరాలు ఆదేశమవుతాయి. ముందు సూత్రాన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకొని ఆ తర్వాత సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. మనశ్శాంతి, మనశ్శాంతిలో సకార తవర్గాలకు అంటే ఇక్కడ సకారం కావచ్చు, తా వర్గాక్షరాలు కావచ్చు. కచడ తపల్లో పరుషాలు అని అనుకున్నాము, వర్గాక్షరాలు అనుకున్నాము. అట్లా చూసినప్పుడు తాలో తా త ద నా ఇవన్నీ కూడా ఆ వర్గాక్షరాలు. ఇక్కడ చూద్దాం సకారము తవర్గాక్షరాలకి షకార చవర్గాక్షరాలు ఎదురుకొస్తాయి. మనస్లో సకారం ఉందండి, మనశ్శాంతిని విడదీసినప్పుడు మనస్ అవుతుంది. ఉస్ అన్నప్పుడు సకారం, దానికి ఎదురుగా ఎవరు రావాలి? షకార చవర్గాక్షరాలు పరమైతే షకారము కానీ చావర్గాక్షరాలు కానీ. చావర్గాక్షరాలు అనంటే చాచా ఇని ఇవన్నమాట. అక్కడ మనకేం పరమైంది? షకారం పరమైంది, చవర్గం రాలే మనశ్శాంతిలో. మనస్ ప్లస్ శాంతి, మనశ్శాంతి. శరత్చంద్రుడు, శరత్ ప్లస్ చంద్రుడు. ఇక్కడ కూడా చూడండి శరత్, శరత్ అన్నప్పుడు తవర్గాక్షరం తా త శరత్. తర్వాత చంద్రుడు అంటే చకారం వచ్చింది, ఇక్కడ చకారము షకారం, షకారం రావచ్చు చావర్గాక్షరాలు రావచ్చు. అట్లా చూసినప్పుడు శరత్ ప్లస్ చంద్రుడు, శరత్చంద్రుడు అంటే ఇక్కడ మనకి పదంలో చూసినప్పుడు ఏమైంది? చాకి చావొత్తు వచ్చింది. అంటే చివరికి ఎవరు మిగిలిరు అంటే సకార తవర్గాలకి షకార చవర్గాలు పరమైనప్పుడు షకార చవర్గాలే మిగులుతున్నాయి. అంటే షకార చవర్గాలంటే మనకి ఏది అయితే పరంగా వచ్చిందో ఆ పరమైనటువంటి వర్ణమే మనకు పదంలో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి శరత్ ప్లస్ చంద్రుడు అన్నప్పుడు చకారం ఎదురుగా వచ్చింది కదా, పదంలో కూడా చానే కనిపిస్తుంది, చాకు చావొత్తులాగా కనిపిస్తుంది. ఇవి కూడా శుత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణల్ని కూడా మనం చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు చూడండి దాదాపుగా షకారం తర్వాత ఉన్నటువంటి చకారము ఇవన్నీ వీటి ద్వారా అంటే మనకి షకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి కాబట్టి పదంలో మనకి షకార చవర్గాలు కనిపిస్తే కనుక డెఫినెట్గా అది శుత్వ సంధి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సచ్చరిత్రం, తపశక్తి ఇట్లాంటి మరికొన్ని ఉదాహరణల్ని కూడా శుత్వ సంధిలో భాగంగా నేర్చుకోవాలి. తర్వాత విసర్గ సంధి. హ్రస్వ ఆకారంతో కూడిన విసర్గకు అచ్చులు కానీ సరళములు కానీ యారా లావా హాలు కానీ అనునాసికములు కానీ పరమైనప్పుడు అకారంతో కూడిన విసర్గ తొలగించబడి ఓకారం ఆదేశమవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా చూడండి పయ ప్లస్ ధీ కలిసి ఏమైంది? పయోధీ అనే పదం అయింది. మనః ప్లస్ రమ కలిసి మనోరమ అయింది. అయహ్ ప్లస్ మయం కలిసి అయోమయమైంది. ఇట్లాగా అంటే హ్రస్వ ఆకారంతో కూడిన విసర్గ, హ్రస్వాకారం అంటే ఇందాక అనుకున్నాం హ్రస్వాలంటే పుట్టివేని. ఇప్పుడు య న య అక్కడ ఉన్న ఉదాహరణలు చూస్తే మనకు పూర్వపదాల్లో ఉన్న చివరి అక్షరాలు యక యకారం అంటున్నామంటే యా అంటే ఆ ఉంది, అందులో హ్రస్వాకారంతో కూడిన విసర్గ ఉంది పయ. అట్లా దానికి ఎదురుగా ఎవరు వచ్చిరు? అచ్చు రావచ్చు, సరళములు రావచ్చు, యారాలావాహాలు కావచ్చు, అనునాసికములు కావచ్చు. పరమైనప్పుడు మనకి విసర్గ తొలగించబడి అచ్చు ఇక్కడ మిగులుతుంది అనమాట. అచ్చు అకారంతో కొన్ని విసర్గ తొలగించబడి ఓకారం వస్తుంది అనమాట. పయోధి యో ఓ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి పయ ప్లస్ ది అంటే ది ఎక్కడిది మరి అంటే సరళముల్లో గ జ డ ద బలని సరళములు అంటాం కదా, అట్లాగా ద అనే అక్షరము గమనించాలి. అట్లాగే మన ప్లస్ రమ చూస్తే అకారంతో కూడిన విసర్గ, నాకు విసర్గ ఉంది కాబట్టి. తర్వాత రమ అనేది వచ్చింది కదా, రమలో యారాల వాహాలు కూడా ఎదురుగా వస్తాయి అనుకున్నాం కదా, అట్లాగా ర అనేది వచ్చింది. అప్పుడు మనోరమ
అట్లాగే అయోమయం. ఇట్లాంటి కొన్ని ఉదాహరణల్ని విసర్గ సంధికి చూడవచ్చు. ఆ తర్వాత ఇంకో సూత్రం కూడా ఉంది, విసర్గతో కూడిన అక్షరానికి శేషాస పరమైనప్పుడు వాటి ద్విత్వాక్షరాలు ఆదేశమవుతాయి. చూడండి, విసర్గతో కూడిన అక్షరం నమ శివాయ ఉందనుకోండి, నమః ప్లస్ శివాయ అనే పదాల కలయిక చేత ఏర్పడింది. విసర్గతో కూడిన అక్షరము నమః, దానికి ఎదురుంగా ఎవరు వచ్చారు, శేషాసాలు ఎవరైనా రావచ్చు. ఇక్కడ షకారం కాబట్టి షా వచ్చింది. నమ ప్లస్ శివాయ కలిసి నమ శివాయ ద్విత్వం, షకారానికి షకారమే షా ఒత్తొచ్చింది అనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గమనించాలి. ఈ సందుల్లో భాగంగా మనం ఈరోజు సంస్కృత సందుల్ని ప్రధానంగా అధ్యయనం చేశాము. అయితే ఇంకా మనకి రకరకాల సందులు ఉన్నాయి. విసర్గ సంధిలో భాగంగా ఇంకా కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇస్ ఉస్ అంతమంది ఉన్నటువంటి పదాలలోని సకారం షకారంగా మారుతుంది అని, అక్కడ కూడా మీరు ఉదాహరణల్ని అబ్జర్వ్ చేస్తే బహి ప్లస్ కారం బహిష్కారంగా, నిహ్ ప్లస్ కారణం నిష్కారణంగా మీకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా విసర్గ సంధికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ప్రధానంగా అంటే మనము వ్యాకరణ పరిభాష ముందుగా నేర్చుకొని ఆ తర్వాత సంధులకి వెళితే చాలా సులభంగా సంధుల్ని అవగాహన చేసుకోవడానికి అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంధుల్లో ప్రధానంగా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, జస్త్వ సంధి, విసర్గ సంధి, స్తుత్వ సంధి, ఇవి ప్రధానంగా ఎక్కువసార్లు అడుగుతూ ఉన్నటువంటి సంధులు కాబట్టి ఎక్కువగా ఆ పదాలని అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలన్నిటినీ తెచ్చుకొని ఆ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలలో పదాలన్నిటినీ కూడా అధ్యయనం చేస్తూ సంధులని అవగాహన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సంధుల్ని అవగాహన చేసుకొని మంచి మార్కులు పొందాలని ఆశిస్తున్నాం. టీఆర్టీలో భాగంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి చదువుతున్నటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మనము ఈ సందులు ఈరోజు చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు అధ్యయనం చేస్తూ చేస్తూ మళ్ళీ మళ్ళీ ఆ పదాలని ప్రాక్టీస్ చేసినట్టయితే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం మన ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము టీశాట్ నిపుణ ద్వారా అద్భుతమైనటువంటి క్లాసులను అందించడం, అందరూ కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా, ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా సంతోషించదగ్గ విషయము. వారికి ధన్యవాదములు.